ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ ఇష్టమని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల కోడ్ను తక్షణమే ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ను ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కోడ్ ఎత్తివేయాలని సూచించింది. కొత్త పథకాలను తీసుకురావద్దని జగన్ ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తుంది. ఉన్న పథకాలను మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చని కోర్టు తేల్చి చెప్పింది. అటు ఎన్నికల నిర్వహణ తేదీ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని ఈసీకి సూచించింది. కాగా కరోనా నేపథ్యంలో ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కు కులం పేరు ఆపాదించడం సంచలనం రేపింది. వైసీపీ నేతలు కూడా నిమ్మగడ్డ రమేష్పై మండిపడ్డారు.